మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గానే మీరు నామినేషన్ వేశారు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్నికల్లో అయితే నిలబడ్డారు, ఎన్ని ఓట్లు వచ్చాయి ఓటమి అనేది పక్కన పెడితే ఇప్పటికీ ఇండిపెండెంట్గా ఉన్నారు, మధ్యలో ఒకసారి బీజేపీలోకి వెళ్ళి అట్లా టచ్ చేసి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా నాయకులు ఎవరు లేరు, మంచి ప్రతిపక్షంగా ఉండే అవకాశం ఉంది, బీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు కదా విజేందర్? నేను ఇండిపెండెంట్గా ప్రజల పక్షాన్నే ఉంటా. గతంలో బీజేపీలోకి వెళ్ళినంటే కూడా నేను ప్రజల పక్షాన్నే ఉంటా. నాకు ఈ పార్టీలు కరెక్ట్ కావు. గతంలో కాంగ్రెస్లో పనిచేసినాం, పైసలు ఉంటాయని చెప్పినా, పైసలు ఉండాలి హోదా ఉంటేనే పార్టీలలో పలుకుబడి అందులో పార్టీ కోసం మాత్రమే పనిచేయాలి, ప్రజల కోసం పనిచేస్తున్నాం దాన్ని అంటే ఓలరారు ఏ పార్టీలో అయినా సత్తి. పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎంతసేపు నువ్వు ఏ మీడియాలో ప్రతి నాయకుడు మాట్లాడినటువంటి మాట వినండి, మేము పార్టీ కోసం కష్టపడ్డాం అని అంటాడు, కానీ ప్రజల కోసం కష్టపడ్డాం అని ఏ నాయకుడు అనడు. ప్రజల కోసం కష్టపడ్డటువంటి నాయకునికి పార్టీలో వస్తుంది. నేను ప్రజల కోసం కష్టపడాలనుకుంటున్నా, పార్టీల కోసం కష్టపడాలనుకుంటాను. ప్రజల కోసం కష్టపడేటటువంటి వ్యక్తులను గుర్తించాల్సినటువంటి పార్టీలు ఇలా గుర్తిస్తలేము. పార్టీ కోసమే కష్టపడాలి అంటే మనతోటి కాదు, ప్రజల కోసం కష్టపడాలనుకుంటున్నా. మనకు అధికార లక్ష్యం అనేది ఏం లేదు, ముందుకోవాలి పార్టీ పదవులు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశం అసలు లేదు. ఉంటే ఉన్నన్ని రోజులు ప్రజల కోసం కొట్లాడతాము, వద్దు మా కోసం నువ్వు కొట్లాడవలసినటువంటి అవసరం లేదన్నప్పుడు బంద్ చేసుకుంటాం. ఇప్పుడు 10 మందికి వద్దానంటే మిగతా 90 మంది ఉంటారు, కావాలనే వాళ్ళు ఉంటారు, చెప్పలేరు కదా, కాబట్టి కొట్లాడుతున్నాం. పార్టీలకు చాలా దూరం. ఒక టైంలో బీజేపీలో ఈ కొందరు బీజేపీ పార్టీలో సిద్ధాంతాలను మంచిగానే ఉంటాయి, మీ అట్లా సాంటి వాళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి అవి అంటే చెప్పినాం. అందులో పోయినాక వర్గాలు అవి ఇవి గతంలో మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏ పార్టీలో కూడా ఫ్యూచర్లో పోయేటటువంటి గంటకో మాట చెప్ప. నేనైతే వీళ్ళు చెప్పినట్టు సచ్చేదాకా నేను టీఆర్ఎస్ అనే ఉంటా. ఇప్పుడు ఏమైంది, ఆత్మాభిమానం ఎక్కడ పోయింది, విలువలు ఎక్కడ పోయినాయి, విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు లేవు, ఇలా విలువలను చంపేశారు. మీరే విలువలతో లేనప్పుడు ప్రజలేం విలువలతో ఉంటారు? మీరు విలువలతో ఉన్నప్పుడు ప్రజలు భయంతోటో భక్తితోటో విలువలతో ఉంటారు. ఎటువంటి రాజకీయ పార్టీలలో ఏటీ లేవు. రాబోయే రోజులలో ఇదే ఇండిపెండెంట్గా 40 ఇయర్స్ రిజర్వేషన్ అనుకూలంగా వస్తే 100% పబ్లిక్ కోసం కొట్లాడతాం. మాటల సాంటిలోకి అవకాశాలు ఇవ్వండి, రాబోయే రోజులలో మీకోసం కొట్లాడతాం, కొట్లాడి చూపెడుతున్నాం ఆల్రెడీ. అదే అధికారమో ఏదో పవరో అనేది మీరు ప్రజలు స్వయంగా ప్రజల చేత అధికారం తీసుకోవాలనుకుంటాను. నేను పార్టీలతో తీసుకోవాలనుకుంటలే, పార్టీలతో తీసుకోవాలనుకుంటే నాకు 5 నిమిషాలు పట్టదు ఏదో ఒక పార్టీలో పోయి పోస్టులు తీసుకొని ముందుకెళ్ళడం. నేను ప్రజల చేత అధికారం కావాలనుకుంటున్నాను, ప్రజల కోసం కట్లాడి ప్రజల చేత అధికారం తీసుకోవాలనుకుంటున్నా, కార్పొరేటరో ఇంకోటి ఏదో. కాబట్టి ప్రజలే మీరు నాకు అధికారాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. పార్టీలతో నాకు అధికారం ఉంది కాబట్టి ప్రజలకు నేను తెలియజేస్తుంది అంటే మాటల సాంటిలు కొట్లాడడానికి ముందుకు వచ్చినప్పుడు కొంచెం సహకరిస్తే మేము ఇంకా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. చివరిగా మీరు చాలా సందర్భాల్లో బాధపడుతూ చెప్పిన మాటల్ని నేను ప్రస్తావిస్తున్నాను. మీరు ఇండిపెండెంట్గా కొట్లాడుతూ ఉన్నారు, మీకు సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు, కొంత మీడియా కూడా కొంత లోకల్ రిపోర్టర్స్ కూడా మమ్మల్ని చూపించట్లేదు అన్న బాధ ఆవేదన మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలాసార్లు. మీడియా ప్రతినిధులకి లోకల్లో ఉన్న జర్నలిస్టులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైనా పత్రికలో ప్రచురించినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలని రాయండి అని చెప్తున్నాం. ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ ఎమ్మెల్యే ఉంటే మొత్తం వాళ్ళదే ఉంటుంది. అలా ప్రభుత్వాలు ఏవైనా ఇప్పుడు అధికారులు ఏవైనా స్పందించి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవి ప్రజలలోకి వచ్చినప్పుడు కూడా మీరు సరిగ్గా రాయలేకపోతున్నారు. రాయండి అని చెప్తున్నాం, ఏదైనా సమస్య ఉన్నప్పుడు చూపెడతాం. మా పేరు పెట్టి రాయకండి అయ్యా, ఉన్నది నిజాన్ని నిర్భయంగా రాయండి. ఏమన్నా అంటే డిసిగ్నేషన్ కావాలని అంటూ డిసిగ్నేషను మీరు ఉన్నదే మాకోసం, సామాన్యమైనటువంటి వ్యక్తుల కోసం ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి వ్యక్తులు ఏది చెప్తే అది రాయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఇలా డిసిగ్నేషన్ ఏదో పార్టీలో ఉంటేనే రాస్తాం అనేది చాలా తప్పు. ఏడ అన్యాయం జరుగుతుందో ఆడ చూపెట్టండి. ఇప్పుడు మైపాలరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో వేరు, దాని మీద ఒక స్టోరీ బోర్డు అని రాయండి, ఏదో ఉంటాయి కదా మీకు ఒక పేపరు టైటిల్ ఏదో ఒకటి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మైపాలరెడ్డి గారిని ప్రజా పరిపాలన పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈయనని చేర్చుకున్నదో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది అని చెప్పేసి రాయండి. ఏ ఎన్ని పేపర్ రాసినాయి దీని మీద? ఏ పేపర్ రాయలేదు. ప్రజలు కూడా అంతే, ఇవాళ గెలిచిండని ఇళ్ళకి వెళ్ళిపోయాడు. రేపు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తప్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు పబ్లిక్. కాంగ్రెస్ పార్టీ తప్పు అని చెప్పేసి మళ్ళీ రేపు పొద్దున టీఆర్ఎస్ పార్టీని గెలిపారు. ఇంతేనా మనం ప్రజలను కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకరు తప్పు చేసినప్పుడు ఇంకొకరు పెడుతున్నాం, ఒకటే దగ్గర సర్కిల్ లెక్క తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం? ఇవాళ ఈ వీళ్ళు కరెక్టు పేపర్ల ప్రచురిస్తే, సమస్యలు ప్రచురిస్తే, మీరు రాస్తే ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వాళ్ళు ఆ విధంగా పనులు చేస్తారు. అడుగు ఇట్లా పనులు అయిపోయిన కొద్దీ ప్రజాస్వామ్యం అనేది ముందుకెళ్తూ ఉంటుంది. మీరు రాయకపోవడం వల్ల
వాళ్ళు పనిచేస్తున్నారు. ఇలా ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థ బ్రష్ పడుతుందో దాని మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత, రాయాల్సినటువంటి బాధ్యత ఒక రిపోర్టర్గా మీకు ఉంటుంది. మీరు రాయండి, మీరు రాస్తే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఎలా పనిచేస్తలేరు అంటే మీరు రాస్తలేరు. ఎవరైనా ఇట్లా ముందుకొచ్చి రాయమని చెప్పినప్పుడు కూడా రాస్తలేరు. ఏం అంటలేము, ఇది ఒక బాధ ఆవేదనతోటి చెప్తున్నటువంటి మాటలు ఇవి. తప్పుగా అర్థం చేసుకోకండి, ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. నేను ఎవరిని కూడా తిట్టలేను ఇక్కడ. మేము మాకున్నటువంటి బాధను మేము చెప్పుకున్నాం. ఆ విధంగా మీరు రాయండి, మేము సంతోషిస్తాం. పూలదండాలు వాళ్ళకేయము, మీకేస్తాము, శాల్వాలు తీసుకొచ్చేస్తాము. రాజకీయ నాయకులను ఎందుకు పిలుస్తాం? ఇవల్ల మీరు కరెక్ట్ రాసుంటే, అన్న మా గలీలకు రా, మా దగ్గర మోరి లేదు, మా దగ్గర రోడ్డు లేదు అని వాళ్ళని పిలవము, మిమ్మల్ని పిలుస్తాము. పూలదండాలు పెట్టుకొని బ్యాండ్ పెట్టుకొని ఎదుర్కొంటాం. ఇట్లా మన కాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు రాయడానికి వచ్చినటువంటి రిపోర్టర్ పేరుతోటి మెన్షన్ చేసి దండేసి మేము పెడతాం సోషల్ మీడియాలో. అప్పుడు ఫోర్త్ వేసేటటువంటి ఫోర్త్ పిల్లర్ని కూలనియ్యకండి, నిలబెట్టండి. ఆ మూడు పిల్లర్లు కూలిపోయినప్పుడు మీరు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీది. మీరు నిలబెట్టండి అని చెప్తున్నాము. రండి, కాలనీలలో ఉన్నటువంటి సమస్యలు ఇలా అభివృద్ధి అంటున్నారు. రోడ్లపైన ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ టాయిలెట్లు లేవు. ఇంత పెద్ద డివిజను 55,000 ఓట్ల డివిజన్, ఇది లక్ష జనాభా కలిగినటువంటి పడంచర్. ఈ డివిజన్లో రోడ్ల మీద పబ్లిక్ టాయిలెట్ లేవు. పబ్లిక్ టాయిలెట్ల కోసము ఈ డబ్బాలు ఏర్పాటు చేశారు. ముందట కిరాణా షాపు ఏదో స్టాల్ పెట్టుకొని మీరు అమ్ముకోండి, వెనుకకు టాయిలెట్స్ చేయండి పబ్లిక్ అని చెప్పారు. ఈ అలా అవి పనిచేస్తలేవు. వీళ్ళు అక్కడ స్టాల్స్ పెట్టుకొని వ్యాపారం చేసుకున్నటువంటి మాట వాస్తవమే. అక్కడ అదే జరుగుతుంది, కానీ ఎంటకు పబ్లిక్ మాత్రం ఆ టాయిలెట్స్ ఇస్తలేరు. ఇలా జిహెచ్ఎంసీ పనిచేయాల్సింది పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛభారత్ అంటూ. స్వచ్ఛభారత్ ఇవల్ల ఎన్నో నిధులు ఇస్తున్నది స్వచ్ఛభారత్ కోసం. అదే రోడ్ల మీద అదే చెత్త, అదే టాయిలెట్స్ రోడ్ల మీద జరుగుతున్నాయి. ఇవల్ల రోడ్ల మీద జరుగుతున్నటువంటి టాయిలెట్స్, ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేవు. ప్రజలకు అవసరమైనటువంటి పబ్లిక్ ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటి ఏరియాలలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వచ్ఛభారత్ అని చెప్పేసి మా మోడీ గారు, ప్రధానమంత్రి గారు స్వచ్ఛభారత్ కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి బీజేపీ లీడర్లు, బీజేపీ కార్యకర్తలు ఎంతమంది ఈ స్వచ్ఛభారత్ గురించి మాట్లాడారు? ఆయననేమో చెత్త ఏరేస్తున్నాడు. మీరు ఒక్కలైనా చెత్త ఏరీరా? మీరు ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకుంటారు? ప్రధానమంత్రి గారిని తీసుకుంటారు. మళ్ళీ ఆయన చూసి ఇన్స్పైర్ అయినటువంటి మీరు రోడ్ల మీద ఎంతవరకు చెత్త ఏరారు? ఆయన ఏరిన చెత్త మీరే చూపెట్టారు. మీరు ఎంతవరకు ఏరారు? సరే ఏరలేరేమో, ఆడ చెత్త ఉన్నది. మీరు ఎంతవరకు కొట్లాడారు? జిహెచ్ఎంసీని ఎంతవరకు పోయారు? మీరు పెద్దపాటి కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మీకు లేవా రైట్స్? ఇవాళ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఇక్కడ మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఏంలా కేంద్రంలో. మీరు ఏ రోజు ఈ పరిపాలన గురించి చర్చలు చేశారు? ఇటువంటి భ్రష్ట పట్టినటువంటి పరిపాలన జరిపిస్తుంటే మీరేం చేస్తున్నారు? ఇది ఓవరాల్గా పటాన్చెరు పట్టణానికి సంబంధించిన యువనాయకుడు. గతంలో కార్పొరేటర్ ఎన్నికల్లో, జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసిన విజేందర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఈ డివిజన్లో. రాజకీయ నాయకుల తీరు ఇప్పటికీ మారట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన తాను కొట్లాడుతూ ఉంటాను. రాబోయే ఎన్నికల్లో కూడా తాను ఇండిపెండెంట్గానే పటాన్చెరు పట్టణ ప్రజల కోసం బరిలో ఉంటానని చెప్పి విజేందర్ చెప్తూ ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపికృష్ణ, న్యూస్ సెక్షన్, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.